బాగా కనెక్ట్ అయినట్టుంది. మాజీ మంత్రి మేరుగా నాగార్జునపై తాడేపల్లి పిఎస్ లో ఒక మహిళ కంప్లైంట్ చేసింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. తనను మేరుగా నాగార్జున లైంగికంగా వేధించారంటూ సదరు మహిళ కంప్లైంట్ చేసింది. ఉద్యోగం అలాగే కాంట్రాక్ట్ పేరుతో 90 లక్షలు తీసుకుని మేరుగా నాగార్జున తనని మోసం చేశారని, డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతోంది విజయవాడకు చెందిన ఈ మహిళ. ఇంత దారుణమా. ఉద్యోగం అలాగే కాంట్రాక్ట్ పేరుతో తన దగ్గర నుంచి 90 లక్షలు తీసుకున్నారని, డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే తనని బెదిరిస్తున్నారంటూ ఆయనపై కంప్లైంట్ చేసింది. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. నా న్యాయం చేయించండి జగన్ అన్న. ఇలాంటి దిక్కుమాలను దౌర్భాగ్యుల్ని, ఆడవాళ్ళు మోసాలు చేసి చంపేసే వాళ్ళని సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. మీలో ఉంచుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే దగ్గుతున్నారు. మీరేదో మంచివారు, వైఎస్ గారి బిడ్డని మేమందరం మీకు సపోర్ట్ గా ఉన్నాం. అప్పట్లో చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇలా దిక్కుమాలినోళ్ళు ఉన్నారు. మాజీ మంత్రి మేరుగా నాగార్జునపై తాడేపల్లి పిఎస్ లో మహిళ కంప్లైంట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా జరిగిన ప్రాబ్లం గురించి చెప్పాను. చెప్తే అతను వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు. పాలు నేను వేడిగానే ఉంటాం. పిఏ మురళీ మోహన్ రెడ్డి, మేరుగు నాగార్జున ఇద్దరు వచ్చి నన్ను అతని కారులో ఉండవల్లి దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే అది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. అక్కడ నుండి బయటకు వద్దామని చూస్తే ఈ డ్రైవర్ పిఏ మురళీ మోహన్ రెడ్డి బయట లాక్ పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. అటు చూడుబ్బే, జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. రండి రారండి రండి, కాఫీ టిఫిన్ ఉంటాయా, మిల్సే పెడతారు, వెళ్ళండి వెళ్ళండి. జగన్ పేరు చెప్పుకుంటూ గుంటూరులో దందాలు దౌర్జన్యాలు కూడా చేసినట్లు ఆరోపణలు. డిక్కీ బెల్సన్ కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. గతంలో వైసీపీ హయాంలో అధికార పార్టీని చూసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ఎవడో ఏదో వచ్చి పీకుతాడని చెప్పి ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి బొచ్చు ఆలోచించేది లేదు. ఆలోచించు ఛాన్సెస్ ఇవ్వరు సార్. బాబు ప్రకాష్ రాజు అనే వ్యక్తిని 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్. ఏం ఉపయోగం రా మీ వల్ల, వీళ్ళు గుద్దని పంచదార వేసుకుని నాకినా మీకు సిగ్గురాదు. నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? బోరిగడ్డ అనిల్కి సంబంధించి ఇప్పుడు అంటే గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు పలగొట్టిరా మిమ్మల్ని? అంటే పగలగొట్టేదా తెచ్చుకోలేదు బ్రదర్. నేను ఒకటే చెప్తున్నా నీకు, బోరిగడ్డ అనిల్ కుమార్ తో పెట్టుకుంటే అనవసరం ఏమైతుందో అందరు ఆఫీసర్స్. చేపలు చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా. అంటే అంత దారుణంగా నాకు తెలిసి వైసీపీలో కూడా అంత దారుణంగా ఎవరు లేరు. నాకు ఆశ్చర్యం ఇష్టం, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మరి ఆయన గురించి వాళ్ళ వైఫ్ గురించి బయటకు వచ్చి మాట్లాడడం,
పతివ్రత పరమాణముడు తెల్లారిందాక సల్లారు లేదా ఎలాంటి అంటే ఆయనకి ఇంకా తిట్టినందుకు కూడా కాదండి, ఆయన మీద కేసులు పెట్టింది, ఇంకా చాలా చేశారట. ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికి పుట్టినట్టుంటావు కాబట్టి. వీడో సార్ జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క నోటి దూల అమ్మా తోడు మీరు కొట్టి కూడా పడి కాదు. అదే చీటింగ్ కేసులు ఉన్నాయి, ఏదో బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటది అంటారు? అసలు అటు చూడు బే, రాత్రిపూట మన కొత్తగా చేరిన కాన్స్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి సార్. థర్డ్ డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. ఆయనకి ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయి ఉంటది. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు, తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ, మర్యాదలు ఉంటాయి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అతను ఒక్కడే కాదు, ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, బోర్గడ్డ అనిల్, శ్రీరెడ్డి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి అనేది వైఎస్ఆర్సీపీలో. దాన్ని అటు ఇటు కాని వాళ్ళలా ఇవేం పండ్లు రా, మీకన్నా గాజులు వేసుకున్న ఆడవాళ్ళు ఉన్నాయా? దాన్ని బలంగా నమ్మి వాళ్ళు ఇష్టారాజ్యంగా దారుణమైన మాటలు మాట్లాడారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.